మేము కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా గుండివారి పాలెం నుండి వచ్చాము. దాదాపు 1983లో మేము ఈ పాండురంగ భజన అనేటటువంటి ఈ భజన బృందాన్ని మేము మా గురువు గారు తయారు చేశారు. అప్పటి నుండి నిర్విరామంగా చేసుకుంటూనే వస్తాము. ఇప్పుడైతే అమ్మవారి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి రావడం జరిగింది. చాలా మంది భాగ్యం మూలా నక్షత్రం రావడం మేము చేసుకున్నటువంటి పుణ్యమని భావిస్తున్నాం. వచ్చాము ముందు రావాలని ట్రై చేసాం, కుదరలేదు. కాబట్టి ఈరోజు మంచి అవకాశం వచ్చింది. నేను ఫ్రీగానే నేర్పిస్తాను. మామూలుగా ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్తే ఆ ఖర్చులు మాత్రం వాళ్ళు ఇస్తూ ఉంటారు. సేవ అనేది చేసుకుంటా వస్తాను. నమస్కారం అండి, నా పేరు ఎడికొండల రెడ్డి. నేను డిఎస్పీ, నేను హోంగార్డ్స్ డిఎస్పీ విశాఖపట్నం, విశాఖపట్నం రేంజ్. అలాగే అదనంగా చీఫ్ మాస్టర్గా అసెంబ్లీలో పనిచేస్తాను. ఇది మా గ్రామంలో చాలా రోజుల నుంచి ఈ యొక్క కళని నేర్చుకుంటూ ఉంటారు. నేను కూడా దాదాపు ఈ పిల్లలు చిన్నపిల్లలప్పుడు 16 సంవత్సరాలు నేను కూడా ఇది నేర్చుకోవడం జరిగింది. దాదాపు 1 ఏళ్ళు కళని వీళ్ళు అభివృద్ధి చేసుకుంటే అలాగే తరతరాలుగా మా తాత నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు మన సీఎం సారు మూల నక్షత్రానికి ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చారో ఆ సందర్భంగా ఈ భజన ఇక్కడ వీళ్ళు చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ అందరి యొక్క సహకారంతో వచ్చి ఈ మూల నక్షత్రంలో మొత్తం లోపల అమ్మవారిని మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం చేసుకుంటూ వీళ్ళు తీసుకురావడం అనేది వీళ్ళందరూ కూడా మహాతల్లి వాళ్ళు కల్పించిన భాగ్యంగా భావిస్తున్నారు. ఈ కళలు అంతరించిపోకుండా ఏదైతే గత 50 సంవత్సరాలు వస్తున్నాయో ఆ కళల్ని అంతరించిపోకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో చదువుకునే పిల్లలు ఉన్నారు, అయినా కానీ వాళ్ళ చదువుకి అంతరాయం లేకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్గా దైవత్వంతో వీళ్ళు ఉంటారని తెలుస్తుంది.